జగన్మోహన్ రెడ్డి ఏదన్నా కోర్టులో తప్పుడు పత్రాలు పెట్టి దాన్ని ఇంకా లేట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఆ కేసుని తొందరగా విచారించమని మేము ఫిల్ చేయడానికి కూడా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా పనికిరారు. వైనాట్ 175 కొప్పో మా టార్గెట్, కొప్పో మా టార్గెట్ అని నిజంగా టార్గెట్ చేశారు కొప్పాన్ని. జగన్మోహన్ రెడ్డి ఒక్కటి గుర్తుపెట్టుకో, చంద్రబాబు నాయుడు గారు ప్రజాక్షేత్రంలో న్యాయంగా ఎన్నికలకు వెళ్దాం అనుకున్నారు. ఇదే చంద్రబాబు గారు కానీ పులివెందుల నా టార్గెట్ అనుకుంటే పులివెందుల్లో నువ్వు చిత్తు చిత్తుగా ఓడిపోయేవాడివి. దట్ ఈజ్ చంద్రబాబు గారు. ఎప్పుడు అడ్డదారుల్లో ప్రజాస్వామ్యంలో అడ్డదారులు తొక్కే అలవాటు చంద్రబాబు గారికి లేదు. నీకు అడ్డదారుల్లో డబ్బు మదంతో నువ్వు అడ్డదారులు తొక్కుదావని వైనాట్ 175 గొప్ప మా టార్గెట్ అన్నావు. చంద్రబాబు గారు ఎప్పుడు పులివెందలు నా టార్గెట్ అల్లా. పులివెందలు చంద్రబాబు గారి టార్గెట్ అంటే ఈరోజు ఈ గాలిలో ఆయనకున్నటువంటి ప్రజాదరణలో నువ్వు చిత్తు చిత్తుగా వెళ్ళిపోయేవాడు. ఒకటి గుర్తుపెట్టుకో, రోజులు ఎప్పుడూ ఒకలాగుండో, రోజులు అనేవి ఎప్పుడు కూడా ఒకలాగుండో. నువ్వు అనుకున్నావు నీ అధికారం శాస్త్రం అనుకొని, నీ అధికారం మతంతో నువ్వు చేసిన పనులకి చంద్రబాబు నాయుడు గారిని పెట్టినటువంటి ఇబ్బందులు, పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టినటువంటి పోస్టింగులు, లోకేష్ బాబు గారి మీద, లోకేష్ బాబు గారి కుటుంబం మీద పెట్టినటువంటి పోస్టింగులకి నీకు ఇవాళ ఈ గతి పట్టింది. కాబట్టికి నువ్వు ప్రజల్లో ఉండే అర్హత నీకు లేదు. ఇవాళ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ఏ శాసనమండలిని రద్దు చేద్దాం అనుకున్నావో ఆ శాసనమండలి శాసనమండలి సభ్యులను పిలిచి దిక్కు లేకుండా వాళ్ళతో మాట్లాడుతున్నావు. ఇంకొక గొప్ప విషయం చెప్తా, ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు అంటే ఎన్నికల ముందు 5 ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 5 ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డి చిపో అని బయటకు వచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఎక్కడ రారు. ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత అధికారం అటు ఇటు అయితే కొంతమంది అయ్యారాములు గైరాములు మారుతారు, అది పక్కన పెట్టండి. ఇక్బాల్, శ్రీరామచంద్రయ్య, అలాగే ఎస్కోట రాజు, అలాగే ఇక్కడ మన గురజాల ఎమ్మెల్సీ, ఇలా చూసుకుంటూ పోతే 5 చిప్ నీ ఎమ్మెల్సీ వద్దు నువ్వు వద్దు అన్నారు. అంటే అంత చండాలంగా పరిపాలన సాగించిన వంశీ కృష్ణ, ఇది మన వైజాగ్ ఇప్పుడు జనసేన పార్టీ మీద గెలిచిన వ్యక్తి 5 శ్రీరామచంద్రయ్య, వంశీ కృష్ణ, ఇక్బాల్, అలాగే ఎస్కోట రాజుగారు, అలాగే మన గురజాల బీసీ నాయకుడు 5 కూడా వదులుకొని వచ్చారు. నీ ప్రవర్తన చూడలేక మేము చెప్పే ఎన్నికల ముందు ఆరామస్థానం వైసీపీ ప్రభుత్వం వస్తుందంటే వైసీపీ ప్రభుత్వం రాదు, జగన్మోహన్ రెడ్డి పార్టీ మూసేయాల్సిందే అని. తప్పకుండా వైసీపీ దుకాణం బంద్, దాంట్లో రెండో క్వశ్చనే లేదు. ఏంటంటే ఇప్పుడు అంతా మేకపోతు గాంభీరం చూసాం కదా మనం. ఈ కృష్ణా జిల్లా పిల్లిలు పిల్లిలు వీళ్ళందరూ పులుల్లాగా నటించారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర చాటాక చప్పుళ్ళు, ఏ మీ లేస్తే మంచోళ్ళం కాదు, మీ లేస్తే మంచోళ్ళం కాదు అంటే నిజంగా మీరు మీడియా మిత్రులు కూడా అనుకున్నారు, అమ్మో వీళ్ళు నిజంగా లేస్తే మంచోళ్ళు కాదని. అంటే వీళ్ళు పిల్లులుగా పులి వేషాలు వేశారు. చిన్నప్పుడు దసరాకి పులి వేషాలు వేసేవాళ్ళు, అలాగే వీళ్ళు పులి వేషాలు వేసి మాట్లాడినటువంటి మాటలు ఇవాళ పిల్లల పారిపోయారు. కాబట్టికి జగన్మోహన్ రెడ్డి దుకాణం బంద్, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు అయితే ఇచ్చారో అన్ని హామీలు చేస్తారు, ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తారు, ఈ రాష్ట్ర ప్రాంత ప్రజలను ఆదుకుంటారు, ఈ రాష్ట్ర యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, అన్నీ కూడా ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు నిన్ను 100 ఏళ్ళు బతుకుంటారు, ఆ నిన్ను 100 ఏళ్ళు కూడా ఆయన అధికారం
ఆ అధికారంతో ప్రజలకి బాగు చేయడానికే చూస్తారు, కానీ తను కానీ తన కుటుంబం బాగుండాలని లేదా ఆ కుటుంబానికి బాగు చేసుకోవాలని కూడా ఏ రోజు అనుకోరు. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ఆ జైలులో ఉన్నప్పుడు భువనేశ్వర్ గారు మాట్లాడారు, ఏ రోజు కూడా ఆయన కుటుంబం గురించి కానీ టైం కూడా ఇవ్వలేదని. అది దట్ ఈజ్ చంద్రబాబు గారు, ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసే వ్యక్తి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇక మూసే నీ దుకాణం బంద్, ఇది కొత్త కాబట్టిగా వాళ్ళందరూ వస్తున్నారు, రెండోసారి పిలిస్తే రారు, ఎందుకు పరువు పోగొట్టుకుంటావు, చక్కగా హైదరాబాద్ వెళ్ళిపో, కేసులు తొందరగా తెలుసుకో, జైలుకి వెళ్ళిపో, హాయిగా జైలు జీవితం గడుపుకో. ఎందుకంటే నువ్వు ఇంట్లోంచి బయటికి రావు కాబట్టి జైలు జీవితం కూడా నీకు జైలు అన్న ఒకటి ఇల్లు అన్న ఒకటే. ప్రజల మధ్య ఏ రోజు తిరిగా ప్రజల మధ్య పలాను రోజు తిరిగావంటే అనుకోవచ్చు, నీకు జైలు అన్న ఒకటే ఇల్లు అన్న ఒకటే జగన్మోహన్ రెడ్డి అనే తెలియజేస్తున్నాను.